హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై కిచెన్. వేడి వేడి పండుగ రోజు నేను చేసిన స్పెషల్స్ ఏంటో తెలుసా? ఉండ్రాల పాయసం, చింతపండు పులిహార అండ్ వేడి వేడి గారెలు కూడా వేసాను అనుకోండి. అండ్ ఇప్పుడు ఎలా చేశాను చూపిస్తాను రండి. ముందు ఉండ్రాల పాయసంకి జీడిపప్పు నేతిలో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో 1.5 గ్లాసు నీళ్ళు తీసుకున్న, అందులో కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసి అది మసులుతున్నప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుని దగ్గర పోయేంత వరకు కలపాలన్నమాట. చక్కగా ఇలా కలిసేలోపు చల్లారాలు, చల్లారేలోపు చింతపండుని నానబెట్టుకున్న మెంతులు కూడా వేయించుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇవి చల్లారింది కదా, ఇవి ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. సగం పైన నేను ఉండలు చేసుకున్నాక మిగతా పిండిని కొంచెం ఒక బౌల్లో తీసుకుని వాటర్లో పోసి స్మాష్ చేసుకుని లిక్విడ్గా చేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే బాండీలో 1.5 గ్లాసు నీళ్లు తీసుకుని అది మసిలాక కొంచెం మనం తీపికి సరిపడే బెల్లం వేసుకుని అది కూడా మసిలాక రెడీ చేసి పెట్టుకున్న ఉండలు వేసేయాలి. అవి చక్కగా మసులుతున్నప్పుడు మనం ఏదైతే లిక్విడ్గా చేసుకున్న ఈ వాటర్ ఉందో అది అందులో వేసి మసిలాక ఒక చిన్న బౌల్లో తీసేసుకోండి. ఓకేనా? అది కొంచెం చల్లారాలన్నమాట. ఆ చల్లారేలోపు చింతపండు గుజ్జుని నేను నలపకుండా చక్కగా మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసుకుని వాడేసుకున్నానండి. చాలా ఈజీ మెథడ్ అనమాట అది. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోద్ది, పని సేవ్ అవుద్ది అనమాట. సో మా మమ్మీ ఇలా చేస్తుంది, సో నేను మా మమ్మీని చూసి నేర్చుకున్నాను అనమాట. సో నెక్స్ట్ పోపు వేసేసుకుందాం. దాంట్లో ఎన్ని మిరపకాయలు, చక్కగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, చాయ్ మినపప్పు మేము పులిహోర కలిపేటప్పుడు వేసుకుంటాం, ముందే వేసుకుందాం, అత్తబడి పొద్దున్న. సో ఇంగు తాలింపు ఈ విధంగా వేసుకుని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో లిక్విడ్ అది అందులో వేసుకోవాలి. ఈ తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు ఉప్పు పసుపు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈలోపు ఇదైతే ఉండ్రాల పాయసం కొద్దిగా చల్లారింది, గోరచ్చగా ఉన్నప్పుడు పాలు పోసుకొని చక్కగా ఇలా కలిపేసుకుని వేడివేడిగా గోరచ్చగా ఉంటుంది కదా, అదే ఒక గిన్నెలో తీసుకుని సర్వ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందాక నేను ఏదైతే వేయించుకుని పెట్టుకున్నానో మెంతులు వేయించి పెట్టుకున్నాను కదా, అది చల్లారాక మిక్సీలో వేసేసుకుని ఆ పౌడర్ని ఈ చింతపండు పులుసులో 1/2 స్పూన్ వేసి కొద్దిగా బెల్లం వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఈలోపు ఇది ఉడికేలోపు నేను గార్లు పిండి గ్రైండర్లో వేసుకున్నాను అనమాట. గార్లు పిండి ఉడ్డేలోపు మా వాళ్ళు ఇలా చక్కగా మసాలాకు సంబంధించిన అల్లం అవన్నీ కనుక చక్కగా దాంట్లో వేసి సన్న ముక్కలుగా చేస్తారు. ఈ గార్లు పిండి ఉడికేటప్పుడు వేసేటప్పుడే నేను కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసేస్తాను, దాంట్లో ఈ మసాలాకు సంబంధించిన ఉల్లిపాయలు కలిపేసి గార్లు వేస్తాను. అంతేనండి, ఈ మూడు రెడీ అయిపోయినాయి. ఏదైనా ఇంట్లో మనమే చేసుకోవాలి.